కుటుంబం మీద ప్రేమ చూపించిరు దయ చూపించిరు ప్రేమ దయ మీ ఆశీర్వాదం మీ దీవెనలు మీ చల్లని ప్రేమ ప్రతి మండలానికి నిలిపేసిండు ప్రభుత్వంతో నడిపించాడు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తానికే మూసేస్తున్నారు. మొత్తానికే మూసేస్తే ఇక్కడ రైతులు ఏం కావాలి? అప్పుడు స్వర్గీయ వెంకటేశ్వరరావు అది స్థాపించిండు. రైతులు చెరుకు పెట్టుకున్నారు. ఎక్కువ ప్రాంతం మెట్టు మన మల్లాపూర్లోనే చెరుకు పెడతారు. అది ఇప్పుడు చెరుకు పెట్టలేకపోతున్నారు వాళ్ళు. ఎక్కడ గాయత్రి షుగర్ ఫ్యాక్టరీని తీసుకుపోతున్నారు. వాళ్ళకి ఎంత ఇబ్బందుల పాలవుతున్నది. మీరు 100 రోజులు షుగర్ ఫ్యాక్టరీ తెప్పించిన మాట ఏమైంది? అసలు ఎక్కడ మొత్తం నాశనం పట్టించను, ఖాదీ నాశనం పట్టించు, షుగర్ ఫ్యాక్టరీ లేదు. ఎక్కడ చూసినా అవినీతి, డెవలప్మెంట్ అనేది మెట్టిపల్లి ఇప్పుడు కోరుట్ల కాన్స్టిట్యున్సీలో కేవలం మేము చేసిన డెవలప్మెంట్ తప్ప, నేను కొమ్మిరెడ్డి రాము గారు చేసిన డెవలప్మెంట్ తప్ప ఇప్పటి వరకు ఎలాంటి డెవలప్మెంట్ లేదు. పెద్దాపురం పోండి, పెద్దాపురం గురుకులల్లా చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళ టాయిలెట్స్ ఎంతో దూరం ఉంటాయి. అక్కడ మొత్తం చెట్లు కిటికీల నుంచి వాళ్ళ రూమ్లోకి పాము వస్తుంది. అది ఎట్లా అంటే నేను పోయి చూసినా మా దగ్గర ఒక సర్వెంట్ ఉంది, వాళ్ళ బాబును గురుకులం వేశాను. వేస్తే అబ్బాయి నేను ఉండ ఇక్కడ అని చెప్పేసి ఏడవడం, పాములు వస్తున్నాయి అని చెప్పేసి. ఇదా వీళ్ళ పరిస్థితి. అంటే ఒక్కసారి కూడా గురుకులాలు కానీ స్కూల్స్ కానీ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేయరా? నువ్వు అసలు ఎందుకు ఎమ్మెల్యే అయినావు? ప్రజల కోసం అయినవా, లేకుంటే నీ సొంత ఇంటి కొరకైనవా, నీ సొంత అంటే నువ్వు లాభం కొరమైనవా? ఎందుకైనా అసలు ఎమ్మెల్యే నువ్వు డెవలప్మెంట్ చేసేది కాదా? కేవలం ఒక ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయాలి, ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలి. ఒక నాయకుడు అన్నటోడు సేవ చేస్తేనే ఎమ్మెల్యే కావాలి, లేకుంటే ఎమ్మెల్యే లేదు. ఇక మీరు టికెట్ టికెట్ అంటారు కదా, టికెట్ కంపల్సరీ మా బాబు చెప్పిండు. ప్రతి ఎంపీ కాన్స్టిట్యున్సీలో 2 బీసీలకు టికెట్ ఇస్తాడు. మా బాబుకైనా ఇవ్వచ్చు, నాకైనా ఇవ్వచ్చు. హైకమాండ్ ఏది నిర్ణయిస్తే మేము దానికి కట్టుబడి ఉంటాం అంతే. అప్పుడు కూడా బై ఎలక్షన్లో సార్కి వచ్చే టికెట్ నాకు ఇచ్చాను. సార్కే వచ్చేది అది, కానీ నాకు ఇవ్వడం జరిగింది. నేను అప్పుడు నాకు ఇంకా 3 ఇయర్స్ పీరియడ్ ఉంది మండల ప్రెసిడెంట్గా, నాకు ఇచ్చిండ్రు. నా గెలుపు కాదు అది, సారు గెలుపు. ఏది జరిగినా ఇక్కడ సారుది గెలుపు, సారుది మొత్తం సార్దే ఇన్స్పిరేషను మాకు. ఏది చేసినా కూడా అప్పుడు నక్సలైట్స్ మూమెంట్ ఉండే, నక్సలైట్ మూమెంట్లో మేము సారు చెప్పినట్టు వేరే మండలాలకి వేరే నిర్మల్కి పోతుంటే అక్కడ ఇక్కడికి వాళ్ళని పట్టుకపోతే అక్కడికి పోయి వాళ్ళని నడిపించుకొని తీసుకొచ్చేదాన్ని. సారు ఎన్కౌంటర్లను బూటకప్ ఎన్కౌంటర్లను ఎన్నో ఆపేసిండు. ఇక్కడ గన్ పెట్టే టైంలో సారు వాళ్ళ ప్రాణాలను రక్షించాడు. అసెంబ్లీలో నా పీరియడ్లో ఒక గొళ్ళైన ఉండే చిన్నోడు, అక్కడ ఏది మన పోతారంలో అప్పుడు బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది. ఎవరు? చంద్రబాబు నాయుడు మీద బాంబ్ బ్లాస్టింగ్ జరిగితే అక్కడ ఆ దాంట్లో ఆ అబ్బాయిని పట్టుకొచ్చిండు. చిన్న ఏజ్, సంటి పిల్ల, సనుగుల అత్తగారు సంటి పిల్ల. ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉండద్రా బాబు మాతో రమ్మంటే కూడా ఆయన రాలేదు. ఇది ఎలుగు. కొమ్మిరెడ్డి రాములు గారు ఈ ప్రాంతానికి ఎంతో అభివృద్ధి చేసిండు. స్వర్గీయ శ్రీ కొమ్మిరెడ్డి రాములు గారు ఈ ప్రాంతానికి ఎంతో అభివృద్ధి చేసిండ్రు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా లేనప్పుడు కూడా ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఎస్పెషల్లీ ఏదైతుందో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అలానే బీద ప్రజలకు ఎంతో సేవ అందించరు. ఈ ప్రాంతంలో ఆయనని పోరాట యోధుడుగా గుర్తిస్తారు, అలానే బీదల నాయకుడుగా కూడా గుర్తిస్తారు. అంతేకాకుండా అమ్మ కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు 1.5 సంవత్సరం ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేపట్టిండ్రు, ఎంతో అభివృద్ధి చేసిండ్రు. ఇప్పుడు మాకు మా కుటుంబానికి పూర్తి నమ్మకం ఉంది. మేము పార్టీకి సేవలు అందించి నాం కాబట్టి, పార్టీకి విధేయులుగా ఉన్నాం కాబట్టి పార్టీ మమ్మల్ని గుర్తించి మాకు టికెట్ ఈసారి ఇస్తుందని చెప్పేసి. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రిన్సిపల్ స్టాండ్ తీసుకుంది. ఏంది అంటే బీసీలకు 1% ఇవ్వాలి టికెట్లు అని చెప్పేసి తీసుకుంది కాబట్టి మాకు తప్పకుండా టికెట్ వస్తుందని చెప్పి మాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది. అంతేకాకుండా మేము ప్రజల మధ్యలో ఉన్నాము, ప్రజలకు అందుబాటులో ఉన్నాము. మా నాన్నగారు మాకు చెప్పింది ఏంటంటే వీలైనంత వరకు ప్రజలకు ఏదైతుందో హెల్ప్ చేయండి, వాళ్లకు మద్దతు ఇవ్వండి, అంతేకాకుండా ప్రజలకు అందుబాటులో ఉన్నారు అందుబాటులో ఉండాలని చెప్పారు. ఆయన యొక్క సూచనల మేరకు మేము ప్రజలకు అందుబాటులోనే ఉంటాము, మేము ప్రజలకు సేవ చేసుకుంటూ పోతాం. ఇంకో విషయం ఏదైతుందో నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి, నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెలవాలని చెప్పేసి
కల్వకుంట్ల కవితమ్మ గారు అలానే ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు ఎన్నోసార్లు వాగ్దానాలు చేసినారు కానీ ఎప్పుడు కూడా వాళ్ళు మాట నిలబెట్టుకోలేదు. కొమ్మిరెడ్డి రాములు గారి ఆధ్వర్యంలో దాదాపు 600 రోజులు ఇక్కడ రిలే నిరాహార దీక్షలైని మా కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ సీనియర్ నాయకులపైన కేసులైని వాళ్ళ లాఠీ దెబ్బలకు గురైనరు. వాళ్ళు ఎన్నో నిరసన కార్యక్రమాలు చేసినారు. వాళ్ళపైన కేసులు ఉన్నాయి. ఆ కేసులను మేము ఇప్పటికీ కూడా హైకోర్టులో పోరాటం చేస్తున్నాం. ఆ కేసులపైన ఇప్పటికి కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవకపోవడం చాలా దురదృష్టకరము. రాహుల్ గాంధీ గారు వరంగల్లో ఒక డిక్లరేషన్ ఇచ్చారు. ఏంటంటే పార్టీ అధికారంలోకి రాగానే మొట్టమొదటి నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామని చెప్పి. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిసే అందుకు మేము నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాము. కొమ్మిరెడ్డి రాములు గారి ఆశయాలు నెరవేరేంత వరకు మేము పోరాటం చేస్తాము. ఆయన ఇచ్చిన సూచన మేరకు మేము ముందుకు నడుస్తూనే ఉంటాం. చూడండి, నేను మళ్ళీ ఒకటి చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ గివ్స్ టికెట్స్ ఆన్ 3 ఫ్యాక్టర్స్. అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే టికెట్ ఇస్తుందో 3 కారణాలు ఏదైతే ఉందో పారామీటర్స్ ఉంటాయి. మొట్టమొదలు వినబిలిటీ. రాహుల్ గాంధీ గారు అలానే ఖార్గే గారు మనకున్న ఎవరైతే ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఉన్నారో వాళ్ళు స్పష్టంగా చెప్పారు ఏంటంటే ఎవరైతే గెలిచే గుర్రం ఉంటుందో వాళ్ళకే టికెట్ ఇస్తామని చెప్తున్నారు. ఈ ప్రాంతంలో మేము స్వతహాగా ఒక సర్వే చేయించుకున్నాం. ఆ సర్వేలలో మేము ముందంజలో ఉన్నాము. అలానే కాంగ్రెస్ పార్టీ కూడా ఇండిపెండెంట్గా స్వతంత్రంగా వాళ్ళు ఒక సర్వే చేస్తున్నారు. అది ఒక ఫ్యాక్టర్. రెండో ఫ్యాక్టర్